పశు విజ్ఞాన బడి ఛానల్కి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. సమగ్ర పాడి పెంపకం పాడి రైతుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా గత కొన్ని వీడియోస్లో మనం పాడి పెంపకం ప్రారంభించడానికి సంబంధించినటువంటి పాడి పెంపకం ఏ జాతి పశువులతో ప్రారంభించాలి, ఎన్ని పశువులతో ప్రారంభించాలి, అలాగే పాడి పెంపకం ప్రారంభించే ముందు ఆలోచించవలసిన విషయాలు ఏమిటి అనే టాపిక్స్పై మనం వీడియోస్ చేయడం జరిగింది. ఈరోజు పాడి పెంపకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన టాపిక్ పశుగ్రాస పెంపకం గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నామండి. పశుగ్రాసాలలో వివిధ రకాలు, ఏ పశుగ్రాసం ఏ పోషక పదార్థాన్ని అందిస్తుంది, మన దేశంలో సాగు చేయబడుతున్న వివిధ రకాల పశుగ్రాసాలు, ఏ ప్రాంతానికి ఏ కాలానికి ఏ పశుగ్రాసం అనువైనది, ఏ పశుగ్రాసం ఎంత మోతాదులో దిగుబడిని ఇస్తుంది అన్నటువంటి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కానీ మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కాబట్టి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పశువులకు అందించే మేతలో పశుగ్రాసం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రతి పాడి రైతుకు పశుగ్రాసాల పట్ల పూర్తి అవగాహన అనేది కలిగి ఉండాలి. మొత్తం మనకున్నటువంటి అన్ని పశుగ్రాసాలని మూడు కేటగిరీస్ కింద విభజించుకోవచ్చనండి. మొదటి కేటగిరీ లెగ్యూమినస్ ఫాడర్స్, అంటే పప్పుజాతి పశుగ్రాసాలు. రెండవ కేటగిరీ నాన్ లెగ్యూమినస్ ఫాడర్స్, అంటే ధాన్యపు జాతి పశుగ్రాసాలు. మూడవ కేటగిరీ గ్రాస్ ఫాడర్స్, అంటే గడ్డి జాతి పశుగ్రాసాలు. ఫాడర్స్ని రెండు కేటగిరీస్ కింద విభజించుకోవచ్చండి. ఒకటి యాన్యువల్స్, అంటే ఏకవార్షికాలు. రెండవది పెరినియల్స్, అంటే బహువార్షికాలు. ఏకవార్షిక పశుగ్రాసం అంటే ఈ పశుగ్రాసం యొక్క కాల వ్యవధి ఒక సీజన్కి మాత్రమే. బహువార్షిక పశుగ్రాసం అంటే ఈ పశుగ్రాస రకాలు మనకి 3 నుండి 5 సంవత్సరాల వరకు మనకి పశుగ్రాసాన్ని అందిస్తాయి. ఏకవార్షికాల్లో కూడా మనకి మల్టీ కట్ వెరైటీస్ ఉంటాయండి. మల్టీ కట్ వెరైటీస్ అంటే ఒక సీజన్లో మనం 3 నుండి 4 సార్లు పశుగ్రాసాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. మొదటి కేటగిరీ లెగ్యూమినస్ ఫాడర్స్లో మాంసకృతులు, అంటే క్రూడ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయండి. ఇవి 16 నుండి 22% వరకు కూడా మాంసకృతులు కలిగి ఉంటాయి. రెండవ కేటగిరీ నాన్ లెగ్యూమినస్ ఫాడర్స్లో వీటిలో ప్రోటీన్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. 8 నుండి 12% మాత్రమే ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఇవి ఎనర్జీని ఎక్కువగా పశువులకు సప్లై చేస్తాయి. పప్పుజాతి పశుగ్రాసాల విషయానికి వచ్చినట్లయితే ఇందులో మొదట చెప్పుకోవాల్సింది కౌపీ అండి. దీనినే మనం బొబ్బర్లని అలసందలని పిలుస్తూ ఉంటాము. ఇది వేసవకాలంలో సాగు చేసేటటువంటి ఏకవార్షిక పశుగ్రాసం అండి. ఈ పశుగ్రాసాన్ని సాధారణంగా నాన్ లెగ్యూమినస్ ఫాడర్ అయినటువంటి స్వార్గం, అంటే జొన్నలతో కలిపి ఇంటర్ కల్టివేషన్గా సాగు చేస్తుంటామండి. ఇది మనకి 21% క్రూడ్ ప్రోటీన్, అంటే మాంసకృతుల్ని అందిస్తుంది. కౌపీ వెరైటీస్ ఎన్నో ఉన్నప్పటికీ కో9 అనే వెరైటీ ఎక్కువ దిగుబడిని అందిస్తుంది. దీన్నే ఎక్కువ మంది రైతులు ఇప్పుడు సాగు చేస్తున్నారండి. ఇక పప్పుజాతి పశుగ్రాసాలలో రెండవ పశుగ్రాసం లూసెర్న్, దీనినే మనం క్వీన్ ఆఫ్ ఫాడర్స్ అని కూడా అంటామండి, అంటే పశుగ్రాసాలలో రాణి అని. ఇది ఎందుకంటే వీటిలో ప్రోటీన్ అనేది 22% ఉంటుందండి. పశుగ్రాసాలన్నింటిలో కల్లా ఇది ఎక్కువ ప్రోటీన్ కలిగినటువంటి పశుగ్రాసం అండి. ఇది మనం చలికాలంలో పండేటటువంటి పశుగ్రాసం అండి. కేవలం చలికాలంలో మాత్రమే ఈ విత్తనాలు మొలకెత్తుతాయి. కాబట్టి వీటిని మనం
చలికాలంలో అంటే జనరల్లీ సెప్టెంబర్ అక్టోబర్లో విత్తనాలు అనేవి మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఎకరానికి 10 కేజీల విత్తనాలు కావాల్సి ఉంటుంది. ఇక వెరైటీస్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకి ఏకవార్షికాలు ఉన్నాయండి, ఆనంద్ 1, ఆనంద్ 2 అని. ఇవి ఏకవార్షికాలండి, అంటే సింగిల్ కటింగ్ మాత్రమే వస్తాయి. ఇక బహువార్షికాల విషయానికి వచ్చినట్లయితే ఆనంద్ 3 అనే వెరైటీ ఉందండి, ఇది బహువార్షికం అండి. ఈ లూసర్న్ పశుగ్రాసాన్ని పాడి పశువులకు అందించడం ద్వారా పాల దిగుబడిని మరియు పాలలో వెన్న శాతాన్ని కూడా మనం పెంచుకోవచ్చండి. ఈ లూసర్న్ పశుగ్రాసాన్ని వేరే ఏదైనా ధాన్యపు పశుగ్రాసంతో మనం ఇంటర్కల్టివేషన్ చేసుకోవచ్చు. ఈ పశుగ్రాసం సాగుకి ఆమ్లపు నేలలు పనికిరావండి, అలాగే నీరు నిల్వ ఉండే ప్రదేశాలు పనికిరావు. ఈ లూసర్న్లో మనకి మొదటి కోత 75 రోజులకు వస్తుందండి, అక్కడి నుండి ప్రతి 25 రోజులకి మనకి కోత అనేది చేయవచ్చును. పప్పుజాతి పశుగ్రాసాలలో తదుపరి పశుగ్రాసం బెర్సీమ్ అండి. ఈ పశుగ్రాసం ఆవులకు గేదెలకు అందించడం వల్ల పాల దిగుబడి అనేది బాగా పెంచుకోవచ్చండి. ఈ పశుగ్రాసం ఎక్కువగా వాతావరణంలో తేమ ఉండే ప్రదేశాల్లో బాగా పెరుగుతుంది. సాధారణంగా ఈ పశుగ్రాసాన్ని మనం లూసర్న్తో పోల్చి చూస్తుంటామండి, ఎందుకంటే రెండింటిలో కూడా ప్రోటీన్ అనేది కొంచెం ఇంచుమించు సమానంగా ఉంటుంది. అయితే లూసర్న్ మేపడం వల్ల బ్లోట్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఈ బెర్సిన్ మేపడం వల్ల మనకి బ్లోట్ వచ్చే అవకాశం తక్కువ అండి. ఇది మొదటి కోత వచ్చేసరికి 60 రోజులకి మనం చేయవచ్చండి, అక్కడి నుంచి ప్రతి 20 నుంచి 25 రోజుల్లో ఒక్కొక్క కోతని మనం తీయగలం. ఈ పశుగ్రాసం ఎక్కువగా చలికాలంలో దిగుబడి ఎక్కువగా ఇస్తుంది కాబట్టి దీన్ని శీతాకాలంలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారండి. ఇక పప్పుజాతి పశుగ్రాసాలలో మరొక పశుగ్రాసం స్టైలో, ఇది బహువార్షిక పశుగ్రాసం అండి. ఒక్కసారి కానీ మనం విత్తుకుంటే 5 సంవత్సరాల వరకు మనకి పశుగ్రాసం అనేది అందుతుంది. ఇందులో ముఖ్యంగా 3 వెరైటీస్ ఉన్నాయండి, స్టైలో హెమటా, స్టైలో స్కాబ్రియా, స్టైలో శాబ్రియానా. ఈ పశుగ్రాసానికి సంబంధించిన విత్తనాలు అనేవి చాలా చిన్నవి ఉంటాయండి, మనకి ఎకరానికి 10 నుండి 12 కేజీల విత్తనాలు కావాల్సి ఉంటుంది. పొలం తయారీ విషయానికి వచ్చినట్లయితే మనం పొలాన్ని సాలులుగా చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అయితే మనం పత్తిలో మనం అచ్చులు వేస్తామో ఆ విధంగా మనకి ఈ సాలుల్లో మనం ఈ అచ్చులు వేసుకోవాల్సి ఉంటుందండి. ఈ స్టైలో విత్తనాలను మనం మట్టిలో ఎక్కువ లోతుగా కప్పకూడదండి. ఈ స్టైలో పశుగ్రాసం చాలా గుబురుగా పెరుగుతుందండి, మట్టిలో ఉన్న తేమ ఆరిపోకుండా ఇది చూస్తుంది. మనకి మొదటి కట్ విషయానికి వచ్చినట్లయితే 90 రోజులకి మనం మొదటి కోతను కోసుకోవచ్చండి, అక్కడి నుంచి ప్రతి 30 రోజులకి మనం కోత అనేది కొయ్యవచ్చు. ఎకరాకి ఈల్డ్ వచ్చేసరికి మనకి 30 టన్నుల వరకు వస్తుందండి. పట్ట ప్రాంత పాడి రైతులు ఈ పశుగ్రాసాన్ని బాగా సాగు చేసుకోవచ్చండి. ఇక పప్పుజాతి పశుగ్రాసాలలో మెట్ట ప్రాంతాలకు అనువైన పశుగ్రాసం ఒకటి ఉందండి, అది హెజ్ లూషన్ అండి. దీనినే మనం దశరథ గడ్డి అని కూడా పిలుస్తుంటారు. ఈ పశుగ్రాసంలో మాంసకృతులు కూడా ఎక్కువేనండి, 16 నుండి 17% మాంసకృతులు అంటే క్రూడ్ ప్రోటీన్ ఉంటుంది. విత్తనాల విషయానికి వచ్చినట్లయితే మనకి ఎకరాకి 10 కేజీల విత్తనాలు అవసరం ఉంటుంది. ఈ విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని మనం ఇసుకతో కలుపుకోవాల్సి ఉంటుందండి. 10 కేజీల విత్తనాలకు గాను మనకి 20 కేజీల ఇసుక అవసరం ఉంటుంది. పొలం తయారీ విషయానికి వచ్చినట్లయితే మనం బోదులు కింద తయారు చేసుకోవచ్చు. బోదుల మధ్య విస్తీర్ణం వచ్చేసి 2.5 నుండి 3 అడుగులు ఉండాలండి. విత్తనాలు వేసే ముందు మనం ఈ బోదులపైన ఒక కర్రతో గీతలా చేసుకోవాలి. అందులో ముగ్గు వేసినట్లు మనం ఈ ఇసుక కలిపినటువంటి విత్తనాలను వేసుకోవాల్సి ఉంటుంది. విత్తనాలు వేసిన తర్వాత ఒక తడి అందించవలసి ఉంటుంది, అలాగే 6 నుండి 7 రోజుల తర్వాత మరొక తడి అందించాలి. కోత విషయానికి వచ్చినట్లయితే మొదటి కోత మనకి 90 రోజులకు వస్తుంది, అక్కడ నుండి ప్రతి 30 రోజులకి మనం ఒక కోత తీసుకోవచ్చండి.
పశుగ్రాస దిగుబడి విషయానికి వచ్చినట్లయితే మనకి ఎకరానికి 40 టన్నుల పశుగ్రాసం అనేది అందుతుందండి. అందుకే ఈ మధ్య పాడి రైతులు ఎక్కువగా ఈ పశుగ్రాసాన్ని సాగు చేస్తున్నారు. ఈ పశుగ్రాసాన్ని మనం పచ్చిమేతగా ఎండుమేతగా రెండు విధాలకు కూడా అంది